నమస్కారం. ఈరోజు మనం రాజు గాజంగితో మాట్లాడుతున్నాం. రాజు గాజంగి అంటే సమాజ సేవని. ఈ రాజు గాజంగి గారు భీమంటి పట్టణంలో పట్ట అఖిల పద్మశ్రీ సమాజానికి ప్రధాన కార్యదర్శి మరియు వివేకానంద హై స్కూల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అదే మాదిరిగా వారితో మాట్లాడుతున్నాం. దీపావళి సందర్భంగా వారితో ఫస్ట్ దీపావళి శుభాకాంక్షలు తీసుకున్నాం. ప్రప్రథంగా నేను భీమండి ప్రజలందరికీ, మన పద్మశాలి బాంధవులు, అదేవిధంగా తెలుగు బాంధవులు, భీమండి ప్రాంతీయులందరికీ నా తరపున మరియు మా కుటుంబం తరపున, శారద ఎడ్యుకేషన్ సొసైటీ తరపున, అఖిల పద్మశాలి సమాజం తరపున, బాబా అండ్ విఎల్ఆర్ స్కూల్ తరపున మరియు బీజేపీ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఈ పండుగ, దీపావళి పండుగ అతి ఉల్లాసంగా, ప్రేమగా, అతి లాభదాయకంగా పోవాలని ప్రతి ఒక్కరికి ఆ దేవుడు ఆశీర్వాదించాలని కోరుచున్నాను. సార్, రాజుగారు సమాజ సేవ అంటే ఏంటి? సమాజ సేవ అంటే ఎవరికైనా మనము సేవలు అందించటమే సమాజ సేవ. ఇలాంటి సేవలు ప్రతి ఒక్కరూ మన సమాజానికి ఉపయోగపడే సమయంలో, ఎవరికైతే ఏ సమయంలో అవసరం ఉంటుందో ఆ సమయంలో మనము వారికి ఉపయోగపడితేనే అది సేవగా భావించవచ్చు. ఒక సంస్థలో ఉండి సమాజ సేవలు అందించాలని కాదు, ప్రతి ఒక్కరూ వారి వారి ఫీల్డ్లో, వారి వారి బిజినెస్లో, వారి వారికి దొరికిన సమయంలో మన సేవలు అందించాలని ఇది నా ఒపీనియన్ ఉంది అని చెప్తున్నాను. సార్, 5-5 సంఘాలలో పనిచేస్తున్నాం, ఎలా మీ టైం ఇస్తారు సార్? నా తండ్రి గాజంగి రాజేశం గారు, నేను చిన్నప్పుడు బాల్యం నుంచేనే అతని దగ్గర నాకు ఉన్న సమయంలో నేర్చుకునేదానికి ఒకటే తెలిసింది, మా ఇంటికి చాలా అవసరం ఉన్న వ్యక్తులు చిన్నప్పటి నుండే వస్తుంటారు, వాళ్ళకి సేవలు అందించే మా డాడీ యొక్క ఏదైతే స్పందన ఉందో ఆ స్పందన తీసుకొనే నాకు సుత ఆ ఫీల్డ్లో ఎక్కువ రుచి ఉన్నది కాబట్టి ఏ పనిలో మనకు రుచి ఎక్కువ ఉంటుందో ఆ పని చేస్తే మనకు ఆనందం కలుగుతుంది. కావున నేను ఇన్ని సంస్థల్లో ఎవరికి నొప్పి ఇవ్వకుండా సమాజ సేవలు అందించే ప్రయత్నం నేను నా అంతకు చేస్తున్నాను. సార్, అరొక్క సంఘంలో కూడా ప్రధాన కార్యదర్శి మీరు తీసుకుంటారు, దానికి కారణం ఏంటి సార్? ప్రధాన కార్యదర్శి అంటే సిస్టమేటిక్గా ఒక సంస్థను నడపడం, ఒక సిస్టమ్కు తీసుకురావడం. ఎన్నో సంస్థలు నేను చూస్తున్నా ట్రాక్ తప్పి ఎటో వెళ్ళిపోతున్నాయి, అవి ట్రాక్ మీదకి వచ్చిన తర్వాత అందరికీ ఉపయోగపడేలాగా కావాలని నేను ప్రతి సంస్థలో, పద్మశాలి సమాజ యువక మండలిలో, అదేవిధంగా అఖిల పద్మశాలి సమాజ్లో, అదేవిధంగా శారద ఎడ్యుకేషన్ సొసైటీలో, మరి ఇప్పుడు భాజపాలో కూడా, భాజపా చాలా చక్కగా నడుస్తుంది కానీ నేను సెక్రటరీ పదవి ఎందుకు తీసుకున్నా అంటే ఒక సిస్టంలో కూర్చుండబెట్టడానికి తీసుకున్నాను. సార్, భీమండ్రి లోపల తెలుగు వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలపై ఏదైనా మీరు ఏమైనా చర్య తీసుకుంటారు? ఎడ్యుకేషన్ పరంగా లోపల చాలా మనం వెనుకబడిపోతున్నాం, అది దానికి బదులు మీరు ఏమైనా అఖిల పద్మశాలి సమాజం ఘటనలో ఏదైతే మన దగ్గర ఉత్పన్నం ఉంటుందో అందులో నుంచి 30% మనము ఎడ్యుకేషన్ గురించి ఖర్చు పెట్టాలని మన ఘటనలో ఉంది. కావున మేము సుత విచారం చేస్తున్నాము, మన దగ్గర ఉన్న ఫండ్లో నుండి 30% అమౌంటు పేద విద్యార్థులకు, లేకుంటే అవసరం ఉన్న విద్యార్థులకు ఎలా సహాయపడగలుగుతాము అని విచారం చేసి మా కమిటీలో నిర్ణయం తీసుకొని అలాంటి సేవలు అందించే ప్రయత్నం సుతం మేము చేస్తామని మీకు ఆశిస్తున్నాను. సార్, ఇప్పుడు విద్యాపరంగం లోపల మీరు విద్యా బోధన ఇస్తున్నారు కాబట్టి ఇలా మీ విద్యా లోపల ఎలాంటి అనుభవం వచ్చింది సార్? ప్రతి ఒక్కరికి ముందుకెళ్ళాలంటే విద్య అవసరము. నేను కార్పొరేషన్ స్కూల్ బోర్డులో కూడా చైర్మన్గా పనిచేశాను. అక్కడ అతి గరి చిన్న తరగతి వ్యక్తులు వారి పిల్లలకు ఎడ్యుకేషన్ నేర్పాలని ప్రాధేయపడడం నేను దగ్గరి కళ్ళతో చూశాంటి. అందుగురించే నేను ఎవరికైనా కానీ మంచి విద్య లభించాలని 2 స్కూళ్ళు స్థాపించాము మేము, వివేకానంద స్కూల్, అదేవిధంగా బాబా అండ్ విఎల్ఆర్ స్కూల్. అతి తక్కువ ధరలో అతి ఎక్కువ సేవలు అందించే ప్రయత్నం మేము అక్కడ చేస్తున్నాం. సార్, వచ్చే రోజుల్లో పుట్ట అఖిల పద్మశ్రీ సమాజం ఎన్నికలు జరగబోతున్నాయి, దాని బదులు ఏమన్నా మీ ఒపీనియన్ ఏంటి? నెక్స్ట్ మీది పోస్ట్ ఏంటి? అఖిల పద్మశాలి సమాజం 2019 జూన్ నెలలో ఎలక్షన్ కాబోతున్నాయి. ఆ సమయంలో పెద్ద మనుషులందరూ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే వాటికి కట్టుబడి మేము ఉంటామని చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే మా ఘటనలో చేంజెస్ చేయాలని ఒక ప్రయత్నము నడుస్తుంది. 1964 ఘటన రాసింది ఉంది, కావున దీనిలో చేంజెస్ చేసి తొందరనే అందరి ఒపీనియన్స్ తీసుకొని అలాగా నిర్ణయాలు తీసుకోబడుతున్నాయని చెప్తున్నాను. సార్, ఇప్పుడు వచ్చే రోజుల్లో పట్ట యువకులను తీసుకుంటారు, కొన్ని కమిటీల్లో పట్ట మీ అఖిల పద్మశాలిలో పట్ట కొత్తలను తీసుకుంటా అంటున్నారు, మళ్ళీ దాని గురించి చెప్పాలి, ఎందుకంటే మీరు చాలామంది నల్ల తీసుకుంటారు. ఘటనలో ఎలాంటి చేంజెస్ కావాలో ఘటన సవరణ చేసేటప్పుడు మా ముందున్న పెద్దలు, కార్యకర్తలు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ నా ఒపీనియన్స్ ఉంది, వివిధ విభాగాలు ఉండాలి. ఎలాగైతే మన
న్యాయదాన కమిటీ ఉందో అదేవిధంగా మహిళా విభాగము, యువకుల విభాగము, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ విభాగం, ఇట్లా వివిధ విభాగాలుండి వాటికి వివిధ చైర్మన్లుండి మన సమాజాన్ని ఎక్కువ మట్టుకు ఎక్కువ మంది సేవలు ఇచ్చే ప్రయత్నం తీసుకోవాలని ఒక ఒపీనియన్ నాది నడుస్తుంది. ఇలా సార్, ఇప్పుడే తొందరలోపటినే మీరు బీజేపీలో చేరారు, బీజేపీలో చేరిన ఎలాంటి కనిపిస్తుంది సార్? బీజేపీ ఒక పెద్ద పార్టీ, నా అనుభవం చూస్తే అక్కడ సరిపోతలేదు, అక్కడ నేర్చుకోనికి బాగున్నది. నేను ఇప్పుడే అక్కడ కొత్త కొత్తగా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను, కానీ నెక్స్ట్ టైం వరకు నేను నేర్చుకున్న తర్వాత బీజేపీలో ఏమనిపిస్తుందో మీకు స్పష్టంగా చెప్పగలుగుతాను. సార్, మళ్ళీ ఒకసారి దీపావళి మీరు తరఫున శుభాకాంక్షలు చెప్పండి. నా తరఫున మళ్ళీ ఒకసారి భివండి ప్రజలందరికీ దీపావళి మరియు రేపు భావబీజ్ పండుగ శుభాకాంక్షలు. లక్ష్మీమాత అందరికీ ప్రసన్నం కావాలని ఆ దేవిని నేను కోరుచున్నాను. ఈరు రాజు గజింగ్ గారు మనతో చెప్తున్నా, ఎందుకంటే వారు చేసే పనులన్నీ భివండి లోపల కాదు, చాలా పెద్ద ఎత్తున పనిచేస్తారు కాబట్టి వారు చెప్తున్నారు. వారి తరఫు నుంచి మన దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సాయి నమనమతో నేను గణేష్ చిల్కా.